గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. నిజంగా నేను అనుకుండేవాడినండి, ఏదో దేవుడు అలా అన్నాడు కానీ అక్కడక్కడ ఉంటారేమో అనుకుండేవారు. నిజంగా గుణవతి అంటే ఎవరు అని అడిగితే నేను అడుగుతున్నాను, గుణవతి అంటే ఎవరు అంటే ఈమె అని ఎవరినైనా చూపించడానికి మన దగ్గర ఉన్న స్కేల్ ఏంటి, కొలత ఏంటి. మన గుణవతి అనగానే అనుకుంటాం కామ్ గోయింగ్ అనుకుంటాం. నో, బైబిల్ అలా చెప్పట్లేదు. గుణవతి అంటే మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు గుణవతి అనగానే ఎవరితో మాట్లాడదండి, బుక్స్ ఇలా పట్టుకుంటుందండి, తల ఇలా కింద కట్టుకుని అలా అలా అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళిపో, అలా చెప్పలేదు బైబిల్. గుణవతి అనగానే ఆ ఇంట్లో ఉందో లేదో కూడా తెలియదండి, అసలు ఉందంటారా ఊరెళ్ళిందంటారా అన్నట్టు కూడా ఉండదండి, అలా ఉంటుందండి అనేది గుణవతి అని బైబిల్ చెప్పట్లేదు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అరుదు అని ఎందుకు అన్నాడంటే చెప్పండి, దొరకదు కాబట్టి అరుదు. పెద్ద క్వశ్చన్ మార్క్ అండి చెప్పనా, క్రీస్తు పూర్వమే అరుదు అన్నాడంటే చెప్పండి. ఇప్పుడు మొత్తానికి అరుదు ఈజ్ ఈక్వల్ టు అరుదు అరుదు అరుదు, ఉందో లేదో కూడా తెలీదు. అరుదు అనే మాటను ఉపయోగించాడంటే ఇక ఈ రోజులు ఈ అప్డేట్ యుగాల్లో ఈ వాట్సప్ కాలంలో ఈ ఫేస్బుక్ ట్రెండ్లో గుణవతి దొరుకుద్దా, కష్టం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటూనే ఒకవేళ దొరికితే ఆమె గుణవతి అని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉన్నాయట. ఎలా ఎలా అంటే చెప్తున్నాడు చూడండి, ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచను. గుణవతికి ఫస్ట్ వాల్యూ ఏంటట, తన భర్త తన ఎందు చెప్పండి నమ్మిక ఉంచుతాడట. ఈమె గుణవతి అనడానికి ఫస్ట్ అడ్రస్లో ఒక అడ్రస్ ఏంటంటే తన భర్తకి తన పట్ల చాలా నమ్మకం. గుణవతికి మొట్టమొదటి ఉండాల్సిన వాల్యూ ఏంటంటే నమ్మకం. భర్తకి ఇప్పుడు నమ్మకం పోవడానికి వీల్లేదు. రెండు, తన సంపాదనకి ఏమాత్రము నష్టము కలగ చేయదట. గుణవతికున్న రెండో వాల్యూ ఏంటి, తన సంపాదనకి ఏమాత్రం నష్టం కలగ చేయదట. మరమట అంటున్నాడు, తాను బ్రతికి దినములన్నీ అతనికి మేలుచ్చేను కానీ కీడేమియు చేయదట. ఈమె గుణవతి అనడానికి గుర్తులేంటని బైబిల్ అడిగితే బైబిల్ చెప్తుంది, ఫస్ట్ తన భర్త తన మీద నమ్మకం పెడతాడు, రెండు తన భర్త సంపాదనకి ఏమాత్రం తన వలన నష్టము కలగదట. మరి ఇంకేం జరుగుద్దని అదే వాక్యాన్ని మనం అడిగితే, ఆమె వలన తన భర్తకు మేలే తప్ప చెప్పండి కీడెప్పుడు జరగదట. ఈ మాటలు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి భార్యలు. గుణవతికున్న మరొక వాల్యూ ఏంటంటే, నేను గుణవతనని చెప్పి పోజు కొట్టదట. మరేం చేస్తుంది, తన చేతులతో పనిచేస్తుందట. ఎంత బాగుందో చూడండి, ఎంత బ్యూటిఫుల్ లైన్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. గుణవతికున్న మరొక క్వాలిటీ ఏంటంటే తన చేతులతో తానే కష్టపడతాదట. మరలా మొదలు పెడుతున్నా, ఈమె గుణవతి అనడానికి ఫస్ట్ మెట్టు మనకు కనబడుతుంది నమ్మకం. తన భర్త ఎక్కడికి పోయినా తన మీద ఉండే నమ్మకం. మరొక మాట చెప్తున్నా, తన భర్త తన సంపాదన విషయంలో నష్టపోడన్న నమ్మకం. మరొక మాట, తన భర్త ఎక్కడున్నా తనకు మేలు కొరకే ఎదురు చూస్తుంది తప్ప తన వలన కీడేమీ జరగదు. మరొక మాట బైబిల్ చెప్తుంది, తను ఊరకే గుణవతనని చెప్పుకుంటూ ప్రతివ్రతనని చెప్పుకుంటూ పూజలు కొట్టుకుంటూ ఏవేవో పూజా కార్యక్రమాలు వండిపోతూ తన చేతులతో తానే కష్టపడతాదట. తన ఇల్లుని ఎలా మెయింటైన్ చేయాలో ఆ గుణవతికి బాగా తెలుసట, శుద్ధు శుభ్రము తెలుసట, ఆరోగ్యము తెలుసట, ధనాన్ని ఎలా మెయింటైన్ చేయాలో తెలుసట, కోపతాపాలు రేకుండా ఉండాలి అంటే తన భర్తని ఎలా మెప్పించాలో ఆమెకు బాగా తెలుసట, కోపం కాకుండా ఎలా సంతోషంగా ఉంచాలో తెలుసట, ఏ మాట్లాడాలో తెలుసట, ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలో తెలుసట, తన బడ్జెట్ని ఎలా లెక్కలేయాలో తెలుసట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె గుణవతి గనక ఆమెకు మాత్రమే ఇవన్నీ బాగా తెలుసట. ప్రతి ఒక్కరు గుణవత్తని చెప్పుకోవడానికి సరిపోరు. మీరు ఈ స్కేల్ పట్టుకెళ్ళి ఎవరైనా ఈసారి బిల్డప్లకు పోతే ఈ స్కేల్ పట్టుకెళ్ళి అలా కొలిసి ఈ పాయింట్లు సెట్ అవుతున్నాయి లేదో ఒకసారి చూడండి, ఒకటి కూడా మ్యాచ్ అవుతుంది, ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వదు, ఒక్కటి ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు. ఒకవేళ మ్యాచ్ అయినా
ఎక్కడో దిక్కున 2 రోజులు కవర్ చేస్తారు, 3 రోజులు కవర్ చేస్తారు, 4 రోజులు కవర్ చేస్తారు. ఇది లైఫ్ జర్నీ. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దొరికేస్తారు. గుణవతి అంటే 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయని బైబిల్ చెప్పట్లేదు. గుణవతి అంటే ఈ వాల్యూస్ ఉన్నదే గుణవతి అంతే. గుణవతనగానే ఈ వయసు ఆవిడని అనొచ్చండి, 60 ఏళ్ళ ఆవిడని అనొచ్చండి, 30 ఏళ్ళ ఆవిడని అనొచ్చండి అని లేదు బైబిల్లో. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో ఆ వయసుతో సంబంధం లేకుండా ఆమె గుణవతైన. ఈమెకి ఇన్ని ఎథిక్స్, ఇన్ని క్వాలిటీస్, లేకపోతే ఇన్ని గుణగణాలు ఈమెకి రావడానికి కారణం ఏంటి? యెహోవయందలు భయభక్తులు ఉన్నాయి కనుకే ఈమెకి ఇన్ని క్వాలిటీస్ వచ్చాయట. ఈ క్వాలిటీస్ అన్నీ రావాలి అంటే ప్రతి ఇంటి ఇల్లాలకి ఎవరంటే భయభక్తులు ఉండాలి చెప్పండి. బైబుల్ దేవుడు యెహోవా అంటే భయభక్తులు ఉండాలి. ఆ దేవుని భయభక్తులు ఉంటే ఇంటి ఇల్లాలలో ఇలా ఉంటారంటే బైబిల్ చెప్తుంది స్పష్టంగా, ఎస్ అలానే ఉంటారు. నేను మర్చిపోయిన ఒక న్యూస్ వచ్చిందండి, సంసార జీవితాల్లో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, సంసార జీవితాల్లో ఎక్కువ మంది చనిపోకుండా స్ట్రాంగ్ ఉండే స్త్రీలు ఎవరన్నా ఒక సర్వే చేస్తే ఆ సమస్యలను తట్టుకొని బతికే సర్వేలో తట్టుకొని బతికే ఒకే ఒక్క స్త్రీలు ఎవరంటే చర్చికి వెళ్ళే స్త్రీలని సర్వేలో తేల్చేశారు. చాలా కాలం క్రితం వచ్చిన న్యూస్, ఎంతమంది చూసారు? అయితే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోకుండా స్ట్రాంగ్ ఉండే స్త్రీలు ఎవరని సర్వే మొదలు పెడతా, సర్వేలో వచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పిన, చర్చికి వెళ్ళే స్త్రీలు ఆత్మహత్యలు తక్కువ చేసుకుంటున్నారంట. చేసుకోరంట వాళ్ళు. వాళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఏమి నేర్చుకుంటారంటే జీవితం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, జీవిత భాగస్వామ్యం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి, ఎలా ప్రేమించాలి, ఎలా తగ్గించుకోవాలి, ఎలా ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి, ఇవన్నీ యెహోవా దేవుణ్ణి బట్టి వాళ్ళకి బాగుగా తెలుస్తాయట. నిజంగా అలా ఉండాలండి క్రైస్తవ తల్లులు, క్రైస్తవ సహోదరి మనలందరూ. ఎట్లా ఉండాలి అంటే నీ భర్తలకి కోపం లేదా నీ కోపం ఏంటో నీకు తెలియాలి, వారిని ఎలా ఆనందింపజేయాలో మీకు తెలియాలి, వారి ఏళ్ళ ఎలా నమ్మకంగా ఉండాలో మీకు తెలియాలి, ఆ నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలి, మీ ధన సమృద్ధి విషయంలో లెక్కలేయడం మీకు తెలియాలి, రాబో విపత్తును కూడా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న పరిస్థితులు ఏంటో మీకు బాగా అర్థం. ఒక్క మాటలో చెప్పాలి అంటే మిమ్మల్ని చూసి అనేక మంది రోల్ మోడల్గా పెట్టుకోవాలి. ఇలా ఉంటే ఫ్యామిలీ ఎలా ఉంటుందట, నిత్యము ఆనందంగా గడుపుతుందట. నిన్ను చేసుకున్నవాడు నిన్ను చేసుకున్నందుకు నా భాగ్యం అనాలి.